బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడడం, పేదల ఇళ్లపై ఓటీఎస్ కడితేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం పేదలను ఇబ్బందులు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఓటీఎస్ వసూళ్ల పేదల మేడకు ఉరితాళ్లు నినాదంతో బిక్కవోలు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బిక్కవోలు ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. సంపూర్ణ జగనన్న గృహ నిర్మాణం గృహ హక్కు పథకం అనే కొత్త కార్యక్రమం పెట్టి ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా ఇవాళ 10,000 రూపాయలు వసూలు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 46 లక్షల మంది లబ్ధిదారుల దగ్గర నుంచి 5,800 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. తద్వారా 1-2 నెలలు ప్రభుత్వాన్ని నడపాలనే ఒక వైశాచిక విధానాన్ని ఇవాళ అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ నిర్బంధ వసూళ్ళకి పాల్పడతా ఉన్నారు. ఇవాళ ఎప్పుడో నిర్మాణం చేసుకున్న ఇళ్ళు కొన్ని పట్టాల్లో కొన్ని సొంత స్థలాల్లో నిర్మాణం చేసుకున్న గృహాలు ఇవన్నీ వాటికి ఇవాళ కొత్తగా మేము హక్కు కల్పిస్తాం, రిజిస్ట్రేషన్ చేసేస్తాం అంటాం. ఏ విధంగా సమంజసం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా పట్టాదారుడికి ఒక పట్టా ఇచ్చిన తర్వాత అది జీవితాంతం ఆ పట్టాను అనుభవించే హక్కు ఉంటుంది. అదేవిధంగా సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్న వ్యక్తులు సొంత స్థలాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండింటిని ఇవాళ మళ్ళా మేము రిజిస్ట్రేషన్ చేసేస్తామన్నాం. ఏ విధంగా చట్టబద్ధమో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చట్టబద్ధత లేని కార్యక్రమం. పైగా ఏదైతే ఇవాళ కొంతమంది భయపడి లేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపులకు భయపడి కొంతమంది 10,000 కడతా ఉంటే వాళ్ళకి ఏదైతే స్టాంప్ పేపర్స్ ఉన్నాయో ఆ స్టాంప్ పేపర్స్ మీద వైసీపీ జెండా ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం ముద్రించి ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇచ్చిన ఈ సచివాలయాల్లో చేసిన రిజిస్ట్రేషన్కి ఏ విధంగా చట్టబద్ధత ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పేదలకి ఎవరైతే ఈ గృహ నిర్మాణ పథక లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది ఎవ్వరు ఈ నిర్బంధ వసూళ్ళు భయపడి కానీ బెదిరింపులకి భయపడి కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 రోజుల్లో మీ అందరికీ పూర్తి హక్కు కల్పించి మీ బకాయిలు రద్దు చేసి మీ పట్టాలు కానీ మీ డాక్యుమెంట్స్ కానీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనిలో పేదలందరికీ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని తెలియజేస్తాం. ఓటీఎస్ నిర్బంధ వసూళ్ళు ఫోటోలు వీడియోలు ఓటీఎస్ వసూళ్ళు
ఓటీఎస్ వసూళ్ళు పేదలకు కుడతాడు.